కందుకూరు పట్టణమైన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరెంతన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన హృదయానికి, జగన్ బాబును నా కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి, ఇంకో 13 రోజుల్లో మనం ఓటు వేయాలి. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది, రాజశేఖర రెడ్డి గారి పాలనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం, అబద్ధం, మోసం అదే నడుస్తూ ఉంది. నేల ధర్మానికి అధర్మానికి యుద్ధం నడుస్తూ ఉంది, న్యాయానికి అన్యాయానికి యుద్ధం నడుస్తూ ఉంది. నేల విలువలకు విశ్వసనీయతకు పట్టం పట్టమని మిమ్మల్ని అందరినీ కూడా వచ్చా. మీకందరికీ కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం కూడా మీకు అందరికీ తెలుసు. మీ అందరి సంక్షేమం, మీ అందరి అభివృద్ధి కోసమే వైఎస్ఆర్సీపీ కుటుంబం కూడా మీకు అందరికీ తెలుసు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, ఇవాళ మీకు ఏదైనా జవాబు చెప్పాలి అంటే మీకు మాత్రమే చెప్పాలి నేను జవాబు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీకు మాకు ఉన్న సంబంధం 40 ఏళ్ళు 45 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని మరి 30 ఏళ్ళు ఆయన భుజస్కంధాల మీద మోసి మీరు ఆయన నాయకునిగా చేశారు, ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన కూడా నిలబెట్టుకున్నారు. ఆయన సీఎం అయి మిమ్మల్ని మీకు ఆయన కడుపులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినారు. మీ సంక్షేమమే ఆయనకు లక్ష్యంగా ఉంది. ఈరోజు 9 సంవత్సరాల నుంచి జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. కాబట్టి నేను మీకు జవాబు చెప్పాలంటే కూడా, ఏదైనా చెప్పాలంటే మీకు నేను జవాబు చెప్పాలని కూడా మీకు మీ ముందుకు వచ్చి నిలబడ్డా నేను ఇవాళ. ఇవాళ మరి మీ అందరికీ గుర్తుంది, ఎలక్షన్లలో మనం కొద్ది మెజారిటీతో మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈసారి అలాంటి తప్పు చేయొద్దని అందరినీ కూడా ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మరి 9 సంవత్సరాల కాలంలో చూస్తే మరి ఈరోజు నష్టపోయిన దానికంటే కూడా నాకు చాలా బాధ వస్తుంది. వచ్చిన పరిపాలన చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే, నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆయన ఎంతగానో ప్రేమించిన మీ అందరి కష్టం చూస్తే నిజంగా నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇవాళ ఈరోజు మళ్ళీ మీరు అదే తప్పు చేయొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడతా ఉన్నాను. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ బాబు వచ్చిన పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు మంచోడు, జగన్ బాబు మంచోడు. తర్వాత జగన్ బాబు ఏ రోజైతే బయటకు వచ్చాడో ఆ రోజు నుంచే మా కుటుంబం మీద అన్ని రకాల కేసులు, మన అన్ని రకాల అటాచ్మెంట్లు అన్ని కూడా చేశారు. ఎన్నో బాధలు పెట్టారు, రేట్లు చేశారు, ఎంతో శ్రమ పెట్టారు ఈ కుటుంబాన్ని. అయినా జగన్ బాబు ఆ రోజు ఎందుకంటే ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి పావురాల గుట్టలో వాళ్ళ నాయకత్వం చనిపోయిన వారిని పరామర్శించడం కోసం ఆ రోజు జగన్ బాబు మాట ఇచ్చాడు. ఆ మాట కోసం ఆయన నిలబడ్డాడు. ఒక జిల్లా వచ్చిన తర్వాత ఆ బిడ్డను, మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన బిడ్డను ఆ బిడ్డగా పోరాటం చేస్తా ఉన్నాడు జగన్ అని కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకు వచ్చిన కష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, కానీ ఎప్పుడు కూడా ఆయన కష్టాలు చాలు, ఆయన బాధలు పక్కన పెట్టి మీకోసం ఆయన పోరాటం చేశాడు. మీకోసం సమైక్యంగా ఉండడం కోసం, మరి రాష్ట్రం మరి స్పెషల్ స్టేటస్ కోసం అయితే నేను ఎన్నో రకాల మీ ప్రతి సమస్య దగ్గరికి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు, జగన్ ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబం అనుకున్నారు, మీ మధ్యలోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు. జగన్ బాబు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో మాతో ఎప్పుడు గడిపింది లేదు. ప్రతి వారం నెలకు 3 వారాలు 4 వారాల పైన మీతోనే గడిపాడు, మీతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను ఆ ధైర్యంతోనే మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఇవాళ ఈరోజు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, జగన్ బాబు తల్లిగా ఒక మాట చెప్తా ఉన్నా, జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు,
జగన్ ఏమేమో అనుకుంటే సాధిస్తాడు. ఇంకొక విషయం, ఈరోజు నేను నిజంగా రావాల్సిన పరిస్థితి కాదు నాకు. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన, మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు. మా మరిదిని పోగొట్టుకుని ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అయినా కూడా ఈరోజు మీ దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజారెడ్డి గారిని 20 సంవత్సరాల కిందట ఆ రోజు హత్య చేశారు. ఆ రోజు వాళ్ళకి ఎవరు ఇవ్వాల్సి, చంపిన వారికి మరి ఎవరు సాయం చేశారో, ఎవరు ప్రొటెక్ట్ చేశారో మనం అందరం కూడా చూసాం. 9 సంవత్సరాల కిందట నా భర్త రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, పోగొట్టుకున్నాం మనం. అది కూడా అనుమానాస్పద మృతని నేను అనుకుంటా ఉన్నా, కానీ అది కూడా మరి నేను ఒకరిని నిందించలేను, కానీ అనుమానాస్పద మృతైతేనే అని నాకైతే నమ్మకం ఉంది. 4 నెలల కిందట జగన్ బాబును హత్య చేయాలనుకున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గుండు సోడు కూడా పోయిన చోట కత్తులు పోయాయి. ఎలా పోయాయని అడుగుతా ఉన్నా, దానికి ఎంక్వైరీ లేదు, దానికి ఎలాంటి ఇది లేదు. మొన్నటికి మొన్న వివేకానంద రెడ్డి గారు మా మరిదిని అతి కిరాతకంగా చంపారు. ఎందుకు చంపారో కూడా తెలియదు. చెప్పాలంటే ఈ నలుగురు వాళ్ళే, అందరూ నలుగురు బాగుండాలని కోరుకున్న వాళ్ళు, నెలలు ఇల్లు తిరిగిన వాళ్ళు, ప్రజల కోసం నిలబడిన వాళ్ళు. మరి ఎందుకంత శత్రుత్వమో, ఎందుకంత పగో మా కుటుంబం మీద దేవునికే తెలియాలి. నిజంగా ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను నిలబడి రావటానికి, జగన్ కానీ పాప కానీ రావటానికి, ఈరోజు నిలబడటానికి మీ అభిమానమే కారణమని కూడా చెప్తా ఉన్నా నేను. జగన్కు మీ ఆశీర్వాద బలము జగన్ను నడిపిస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఈ 9 సంవత్సరాల్లో ఈ కుటుంబం పడ్డ శోభ ఇంకా ఏ కుటుంబం కూడా పడిండదని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి కూడా ఈ కుటుంబం భరించింది. అంతేకాకుండా నా భర్తను నేను పోగొట్టుకున్న సమయంలో నా కొడుకును 16 నెలలు జైల్లో పెట్టి నాకు దూరం చేశారు వీళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, మరి ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, పాదయాత్రకు పోయినప్పుడు జగన్ బాబును మీ మధ్యలో మీకే అప్పచెప్పాను. నేను ఆ రోజు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా బిడ్డ మీ దగ్గరికి వస్తా ఉన్నాడు, మీరే కాపాడుకోండి అని చెప్పి ఆ రోజు మీ చేతులకు నేను అప్పగించినాను. ఆ రోజు మీరు మీ ఆశీర్వాద బలం వల్లనో, మీ ప్రార్థనల వల్లనో, దేవుని దయ వల్ల నా బిడ్డ ఆ రోజు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఇవాళ నేను రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మరి ఈరోజు చెప్తా ఉన్నారు. జగన్ బాబు వాళ్ళు చిన్నయన ఇచ్చేపించాడని చెప్పి ఇన్ని మాటలు, అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా కుటుంబం అలాంటి కుటుంబం కాదు. మా కుటుంబం ఇంట్లో వాళ్ళని కాదు, బయట వాళ్ళకు కూడా ప్రాణం పెట్టే కుటుంబం అని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. రాజారెడ్డి గారిని వాళ్ళ నాయన చంపినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా చంపిన వాళ్ళు ఎదురుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కూడా చట్టం తన పని చేస్తుందని చెప్పి వదిలేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మేము అడిగింది ఏంటి, సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ 2 కేసులలో అడుగుతా ఉన్నాం. దానికి ప్రతి చోట ఇదే మాట చెప్తా ఉన్నారు ఆయన. చంద్రబాబు గారు తను చేసింది ఏంటో, ప్రజలకు చేయాల్సింది ఏంటో ఒకటన్నా చెప్తా ఉన్నాడా, గమనించమని కోరుతా ఉన్నాను నేను. ఇవాళ ఎవరైనా నాయకుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను పలాంది చేశాను, పలాంది చేయలేదు, ఇది చేస్తాను, ఇది చేయలేదు అని చెప్పి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. మరి చంద్రబాబు గారికి ఓటు అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని, ఉందా? రాజశేఖర రెడ్డి గారు 2009 సంవత్సరంలో ఎన్నికలప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పింది చేశాను, చెప్పింది కూడా చేశాను, ఓటు మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి అని చెప్పి ఆయన అడిగారు. నేను ఇది చేస్తానని కూడా ఒక మాట, ఒక వాగ్దానం కూడా చేయకుండానే ఓటు అడిగాడు. మీరందరూ కూడా ఆయన గెలిపించారు ఆ రోజు. ఇవాళ ఆ రోజు మరి అలా అడగాలి, నాయకుడు అంటే అలా అడగాలి అని కూడా కోరుతా ఉన్నా నేను. ఇవాళ ఎంతసేపు జగన్ 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 జపం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆయన ఎంత జగన్ జపం చేస్తే అంత ఆశీర్వాదం అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ జగన్ పేరు తను మీ అందరి నోట్లలో మళ్ళీ కూడా వినబడుతుందని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కసారి చంద్రబాబు గారికి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. పరిటాలరావు హత్య కేసులో అసెంబ్లీలో ఆ రోజు నానా యాగి చేశారు, జగన్ బాబు చేశాడని చెప్పి. ఆ రోజు కొడుకుని చూడకుండా కూడా చెప్పాడు ఆ రోజు అసెంబ్లీలో.
నా కొడుకు తప్పు చేసింటే ఉరి తీయమని చెప్పాడు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేశాడు. ఆ రోజు మరి మీకెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకెందుకు భయం అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రెండు కేసులలో మీరు మా కుటుంబంలో జరిగిన కాబట్టి మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. కనీసం ఇద్దరు విషయాలు జరిగినప్పుడు కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, మీకందరికీ చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు గారు బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయి మరి అంతకు దేవుని దేవల్ల బయటపడ్డావు చంద్రబాబు అని చెప్పి ఆయనకు విధి చెప్పి కప్పుకొని మరి ఆయన కోసం ఇట్లాంటి మావోయిస్టులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మరి ఆయన పుత్రరత్నానికి మరి ఎందుకు పరవశమో నాకు తెలియదు. వివేకానంద రెడ్డి చనిపోయాడు అంటే ఆయనకు పరవశం అంట. మీటింగ్లోనే చెప్పాడు ఎందుకు పరవశిస్తున్నారో అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ జరిగిన ప్రతి పరిస్థితిలోనూ నిజంగా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల ప్రతిదీ కూడా మీకు గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ప్రతిదీ కూడా ఈరోజు ఏది జరుగుతా ఉందని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఎంత పోరాటం చేశారంటే మరి కేజీ బేసిన్లో ఆ రోజు గ్యాస్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టెండర్ కూడా వేయలేదు మన గ్యాస్ కాకినాడలో. మరి కేజీ బేసిన్లో గ్యాస్ టెండర్స్ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్లు వేసి సాధించుకోవడం జరిగింది. ఆ రోజు గ్యాస్ మరి గుజరాత్ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఆ గ్యాస్ ఎట్లా మాకు ఇవ్వకుండా పోతారో, మా రాష్ట్రం దాటి ఎట్లా పోతుందో అని చెప్పి ఆయన ప్రజల కోసం అంత పోరాటం చేసిన వ్యక్తి, ప్రజల కోసం అంత అవతల అటువైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని కూడా మీకు చెప్తున్నా. అలాంటి వ్యక్తిత్వం గల మనిషి, మరి ఆయనకు పుట్టిన కొడుకు జగన్ బాబు, మీరు ఒక్కటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన రక్తమే జగన్ బాబుది, మాట ఇస్తే మడమిత పెరకం కాదు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ జగన్ చెప్పాడు. జగన్ ఈరోజు మరి ఇన్ని చోట్ల తిరుగుతా ఉన్నా కూడా ఓటు వేయమని అడుగుతా ఉన్నాడు. ఓటు వేయమని అంటే ఈరోజు వాళ్ళ నాయన చేసిన మంచి, రాష్ట్రానికి మంచి, తను కూడా మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని మరి ఆయన వంతు కష్టం ఆయన పడతా ఉన్నాడు. మరి ఈరోజు నవరత్నాలు ప్రతి ఒక్కరికి కూడా అందించాలని కోరుతా, ప్రతి కుటుంబానికి అందించాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన మీరు 9 సంవత్సరాలు చూశారు ఆ వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు అందరికీ కూడా తెలిసిందని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అవునా కాదా, మీరు జగన్ బాబుని చూశారు కదా. ఈ జిల్లా సమస్యలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది దగ్గర 70% పూర్తయింది. దానికి ఈరోజు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98% పూర్తయింది. దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేసిన పాపాన చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రాళ్ళపాడు ప్రాజెక్టు కానీ ఏది కూడా చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని కూడా మీకు చెప్తున్నా. ఎటువంటి ప్రాజెక్టు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన చేసింది లేదని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు 3 నెలల ముందు ఈరోజు ప్రజలందరూ గుర్తుకొస్తా ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్ బాబు 2 ఏళ్ళ నుంచి మరి ఆయన నవరత్నాలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవాళ ఆ నవరత్నాలు ప్రకటిస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఇది నేను చేస్తానని చెప్పి ముందే కాపీ కొడతా ఉన్నాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎంత వాతలు పెట్టుకున్నా పులే నక్క నక్కే. ఈరోజు జగన్ బాబు నవరత్నాల గురించి ఈరోజు చిన్న ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మరి వైఎస్ఆర్ రైతు భరోసా, దాని కింద ప్రతి సంవత్సరము మే నెలనే 12,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం కూడా ఇస్తారని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి వడ్డీ లేని రుణాలు రైతులకి ఇచ్చే పద్ధతి కూడా పెట్టారు. అదేవిధంగా 9 గంటల కరెంటు, ఉచిత కరెంటు, 9 గంటల కరెంటు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా
రైతులకు ఉచితంగా బోర్లు వేసిస్తానని చెప్పారు. మరి రైతు కట్టాల్సిన బీమా ప్రీమియం కూడా గవర్నమెంటే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. రైతు చనిపోతే మరి ఆయనకు రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తాము, అది కూడా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాము, అప్పుల వాళ్ళకి కాకుండా అని చెప్పి చెప్పడం జరిగింది అని కూడా మీకు చెప్తా ఉన్నా. రైతుల గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి రైతే రాజు చేస్తానని చెప్పాడు, చేశాడు కూడా ఆ రోజు. మరి ఈరోజు నిన్న వ్యవసాయం పండగ అని చెప్పారు, ఆ రోజు చేశారు కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్ బాబు కూడా మరి వ్యవసాయం పండగ చేయాలని 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టానని చెప్పాడు. మరి 4000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయం చేసేదానికి అవసరం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టాలని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. మరి అదేవిధంగా మరి డ్వాక్రా మహిళలకు నేను ఉన్నాను ఇవాళ తోటి ఎన్నికల రోజు అక్క చెల్లెలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం ఆ రోజు ఎన్నికల రోజుకి ఎంత మొత్తం అప్పు ఉందో అంత మొత్తము 4 దఫాలుగా తీరుస్తుంది గవర్నమెంట్ అని చెప్పారు జగన్ బాబు చెప్పాడు. అంతేకాదు 0% వడ్డీ రుణాలు ఇస్తామని కూడా చెప్పాడు అక్క చెల్లెలకు. మీరందరికీ 0% వడ్డీ రుణాలు ఇస్తారంట, 4 దఫాలుగా మీ అప్పు తీర్చబడుతుంది. అదేవిధంగా మరి వైఎస్ఆర్ చేయితతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెన్షన్లన్నీ కూడా ఆ రోజు పెన్షన్ 40 సంవత్సరాలకు ఇవ్వాలనుకున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకోలేదా దాని స్ఫూర్తిని కాబట్టి కార్పొరేషన్లు ఎక్కడికక్కడ కార్పొరేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మీకు ప్రతి అవసరం తీర్చబడుతుందని కూడా చెప్తున్నా. అంతేకాకుండా 72వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు అందరికీ అక్క చెల్లెలందరికీ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నాడు. వైఎస్ఆర్ చేతిలో 75,000 రూపాయలు మీకందరికీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ బాబు ప్రకటిస్తున్నారని కూడా చెప్తున్నా. ఇల్లు లేని వారందరికీ పేదవారందరికీ మరి 25 లక్షల ఇల్లు అంటే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మీకు అవసరమైతే బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే మీ పేరుతోనే ఉంటే ఇంకా చాలా సులభంగా ఉంటుందని మీ పేరుతోనే కట్టాలని చేయాలనుకుంటా ఉన్నారని కూడా చెప్తా ఉన్నా. పోతే ఆరోగ్యశ్రీ ఇప్పుడు మీకు అందుతా ఉందా? అందరికీ జగన్ బాబు చెప్తా ఉన్నాడు 1000 రూపాయలు కంటే ఎక్కువైతే ఎక్కడ చేపించుకున్నా సరే, హైదరాబాద్లో అయినా బెంగళూరులో అయినా చెన్నైలో అయినా ఎక్కడ చేపించుకున్నా కూడా 1000 రూపాయల కంటే ఎక్కువైతే ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కూడా చెప్తున్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు మరి హైదరాబాద్లో ఇంతవరకు హైదరాబాద్లో చేపించుకుంటే కూడా మీకు ఆరోగ్యశ్రీ వర్తించదన్న సందర్భం నేను విన్నా, అవునా? అవునా? ఎక్కడ చేపించుకున్నా జగన్ బాబు ఆరోగ్యశ్రీ ఇస్తానని కూడా చెప్పాడు. మరి పెద్ద జబ్బులకు కిడ్నీ జబ్బులకు కానీ మరి తలసేమి అట్లాంటి జబ్బులకు రావడం లేదు. జగన్ బాబు ఫీజు రీఎంబర్స్మెంట్ మరి ఆయన సంపూర్తిగా 8 లక్షల ఖర్చైనా కూడా మీ పిల్లలను చదివిస్తానని కూడా చెప్తా ఉన్నాడు జగన్ బాబు. అంతేకాకుండా మరి హాస్టల్ లాంటివి సంవత్సరానికి ఒక్కొక్క పిల్లనికి 20,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నారు జగన్ బాబు అని కూడా చెప్తున్నా. మద్యపాన నిషేధం మరి ఎంతో మంది కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ఎంతో తెగిపోతా ఉన్నాయి. ఈరోజు ఆడవాళ్ళని పడతా ఉన్నారు. ఇవాళ అక్క చెల్లెళ్ళ కోసం జగన్ బాబు తీసుకున్న నిర్ణయం 3 దఫాలుగా మద్యపాన నిషేధిస్తానని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నాడు. ఇవాళ ప్రతిదీ కూడా నవరత్నాలు 2 నెలల నుంచి ప్రకటిస్తా ఉన్నాడు. అన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా పట్టించుకోలేదు, కానీ ఈ రోజు 3 నెలలందనంగా మరి ఆయన చెప్పినవన్నీ కూడా కాపీ కొట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కటే మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా, మీరు మరి జగన్ బాబును ఒక్కసారి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.
కందుకూరు పట్టణానికి రామతీర్థం జలాశయం నియమించిన మంచి నీళ్ళు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి అని మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ ప్రతి అవసరము, ప్రతి అక్కర ఏది ఉన్నా కూడా జగన్బాబు తీరుస్తాడని కూడా కోరుతున్నా. మీకోసమే తను మీ రాజకీయాలు ఎక్కాడు, మీకోసమే నిలబడతాడు, మీకోసమే ఉంటాడని కూడా చెప్తున్నా. ఒకసారి అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేశాడు అన్ని కూడా జగన్ బాబు చేసి కూడా మీకు అందరికి కూడా మనం జగన్ బాబు మరి జగన్ బాబు మా జగన్ బాబుకు ఓటేయమని మేము జగన్ బాబుకు ఓటేస్తే మనకు మంచి ప్రభుత్వం ఎన్నుకుంటామని కూడా చెప్తున్నా. మరి కందుకూరు అభ్యర్థిగా ఎమ్మెల్యే మహీధరెడ్డి గారు నిలబడుతున్నారు, మిమ్మల్ని అందరినీ తాను గుర్తుకే ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఆడ ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, తాను గుర్తుకే ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరు. తల్లిగా ఓటు వేయమని కాదు కానీ మీ గుండెల్లో పెట్టి గారి భారీగా మీకు ఓటు వేయమని పవిత్రమైన ఓటు తాను గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్నా. తాను గుర్తు మన ఓటు ఓటు చూసుకొని వేయండి. ఈ ఓటు కూడా ఇదవ్వడానికి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఓటు చూసి వేయమని అడుగుతాను. గుర్తుకే మన ఓటు తాను గుర్తుకే మన ఓటు తాను గుర్తుకే మన ఓటు తాను గుర్తుకే మన